Hi friends, welcome back to my channel Sirishree's Kitchen. ఈ రోజు నేను మీకు రెండు రకాల స్మూతీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్మూతీ వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదండి. మార్నింగ్ మనం బిజీగా ఉన్నప్పుడు తొందరగా అయిపోవాలి అనుకుంటే ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే చాలా మంచిది, హెల్దీ కూడా. ఇప్పుడు మనం చూద్దాం స్మూతీ ఎలా చేసుకోవాలో. ముందుగా బ్లెండర్లో 3 టేబుల్ స్పూన్ ఓట్స్ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకొని స్ట్రాబెరీస్ వేసుకోవాలి. నేను ఈరోజు 2 బిగ్ స్ట్రాబెరీస్ తీసుకున్నాను. ఆ తర్వాత కొన్ని బ్లూబెర్రీస్ వేసుకోవాలి. స్వీట్నెస్ కోసం నేను దీంట్లో డేట్స్ యూజ్ చేస్తున్నాను. తర్వాత సగం బనానా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్ మిల్క్ వేసుకోండి. ఈ మిల్క్ అనేది ఆప్షనల్ అండి, మనం కావాలంటే స్కిమ్ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ కోకోనట్ మిల్క్ కానీ ఏవైనా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇప్పుడు స్కిమ్ మిల్క్ వేసుకున్నాను. అలా అన్నీ వేసుకున్నాక మనము ఇది బ్లెండ్ చేసుకోవాలి. వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా చియా సీడ్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఈ చియా సీడ్స్ 1/2 అవర్ నానబెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు మనము సెకండ్ స్మూతీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా బ్లెండర్లో 3 టేబుల్ స్పూన్ ఓట్స్ వేసుకోవాలి. ఆ తర్వాత పైన పీల్ తీసేసుకొని సన్నగా తరుక్కున్న యాపిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 యాపిల్ తీసుకున్నాను. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న మ్యాంగో పీసెస్ వేసుకున్నాను. మ్యాంగో వేసుకున్నాక 1 కప్ మిల్క్ వేసుకోవాలి. నేను ఈ స్మూతీలో స్వీట్నెస్ కోసం హనీ వేస్తున్నాను. నేను 1 టీ స్పూన్ హనీ వేస్తున్నాను దీంట్లో. ఇవన్నీ వేసుకున్నాక మనము మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదండి మన ఈజీ క్విక్ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మీకు ఇది నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.